పొట్టి శ్రీరాములు గారి మన ప్రాణత్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్రం మరి ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్ష మరి రాష్ట్రం కోసం ఆయన తీసుకున్న మరి నిర్ణయం మరి తన జీవితాన్నే మరి త్యాగం చేశారు మరి స్వతంత్ర పోరాటంలో పాల్గొని క్విట్ ఇండియా మూమెంట్ లాంటి ప్రోగ్రామ్స్ లో పాల్గొని ఇది దేశ స్వతంత్రం కోసం పోరాడి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ఎంతో నాయకులు కనుమరుగయ్యారు కానీ ఏమీ ఆశించకుండా హక్కుల కోసం పోరాడే వ్యక్తిగా నిలిచిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు మరి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు మద్రాస్ ప్రెసిడెన్సీలో మరి ఆంధ్రప్రదేశ్ ఉండటం తెలుగు వారందరూ కూడా ఆ రాష్ట్రంలో కలిసి ఉండటం మరి ఒక సభతి ప్రేమ మరి తెలుగు రాష్ట్రం పట్ల చూపటం తెలుగు ప్రజల పట్ల చూపటం అంత తట్టుకోలేని పొట్టి శ్రీరాములు గారు మరి ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేసి మరి తెలుగు రాష్ట్రాలు సపరేట్గా తెలుగు రాష్ట్రం సపరేట్ అవ్వాలని చెప్పి ఆయన చేసిన పోరాటం మనందరికీ కూడా తెలుసు మరి గాంధీ గారు ఒకసారి నా దగ్గర 10 మంది పొట్టి శ్రీరాములు గారు ఉంటే ఒక సంవత్సరంలో ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావచ్చేవాడిని అని చెప్పి ఆయన స్వయంగా అంటే ఆ మాట అంటే ఆయనకున్న చిత్తశుద్ధి కార్యం పట్ల ఉన్న ఆయన చిత్తశుద్ధి మనందరం కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు చూస్తే ఈ రాష్ట్రాన్ని మరి సపరేట్గా చేసి అంత ప్రాణం చేసిన దానికి కనీసం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కనీసం ప్రాధాన్యత కూడా లేకుండా చేశారు. మనందరికీ కూడా తెలుసు ఆయన త్యాగంతోనే 1 నవంబర్ మనం ఈ రాష్ట్రం అవతరణ దినోత్సవాలు జరుపుకుంటామని అది ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ 5 సంవత్సరాలు కూడా ఒక్కరోజు కూడా మరి పొట్టి శ్రీరాములు గారికి మరి గౌరవార్థం ఒక పూలమాల వేసింది లేదు, కనీసం ఆ రోజు ఈ అవతరణ దినోత్సవం జరిపింది లేదు. అది అందరి మనసుల్లో కూడా బాధించింది. అది గ్రహించి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రభుత్వం ఏర్పాటు చేసి నమ్మటే మరి 1 నవంబర్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అవతరణ పునరుద్ధరించడం మరి శ్రీరాములు పొట్టి శ్రీరాములు గారిని మరి గౌరవించుకోవడం మనం చూసాం. మరి అందుకే ఇవాళ మరి ఆయన అక్కడున్నాడు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. తప్పకుండా అలాంటి వ్యక్తులకి మనం ఎప్పుడు కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి ప్రాంతాగ వ్యక్తులకి మరి ఆయన మూమెంట్ అంటే ఆయన నడక ఆయన చేసిన బాట మనందరం కూడా నడవాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటా ఉన్నాను.